గజేంద్ర మోక్షం లైఫ్ ఇస్ గాడ్ దేవుడే జీవితం నొక్క కరినాతుడడ తెగి చిక్కెనొక కరేను కోటి సేవింపంగన్. పాల సముద్రంలో త్రికూటమనే అందమైన పర్వతం ఉంది. అది 10,000 ఆమడల పొడవు, అంతే వెడల్పు, ఎత్తు కలిగి త్రిభుజాకారంలో ఉంటుంది. దానికి బంగారం, వెండి, ఇనుము నిండిన 3 శిఖరాలు ఉన్నాయి. ఆ కొండ ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద కల్పవృక్షాల లాంటి చెట్లతో, గల్లు గల్లుమని మ్రోగుతూ పారే సెలయేర్లతో, మంచినీటి సరస్సులతో, రంగురంగుల రత్నాలతో, ధాతువులతో నిండి ఉంటుంది. ఆ త్రికూటం దేవతలను, యక్షులను, కిన్నరులను కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ అడవిలో లెక్కకు మించిన మదించిన ఏనుగులు, ఇతర జంతువులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడేటంత భయంకరంగా ఉంటాయి. అవి ఒకనాటి సాయంత్రం కొండ గుహలలో నుండి విహారానికి బయలుదేరాయి. ఆ మదపుటేనుగులు రకరకాల క్రీడలతో విహరింపసాగాయి. ఆటలు ఆడి ఆడి వాటికి దాహం వేసింది. నీళ్ల మడుగు వైపు నడిచాయి. ఆ ఏనుగులకు రాజైన గజేంద్రుడు దారి తప్పి గుంపు నుండి విడిపోయాడు. కొన్ని ఆడ ఏనుగులు మాత్రం ఆ గజరాజును సేవిస్తుంతని వెంట ఉన్నాయి. వాటితో క్రీడిస్తూ విహరిస్తూ వేరే దారి గుండా నడిచాడు. గజరాజు ఒకచోట ఒక నీటి మడుగు చూశాడు. ఆ మడుగులో ఎన్నో విచ్చుకున్న కమలాలు, కలువలు ఉన్నాయి. నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే మదపుటేనుగులు నిర్మలంగా ఉన్న ఆ పద్మసరస్సును చూసి దప్పికతో అందులో దిగాయి. గడగడమని శబ్దాలు చేస్తూ నిండుగా నీళ్లు త్రాగాయి. గజరాజు తన తొండంతో నీళ్లు పీల్చి మునిగాళ్లపై నిలిచి వేగంగా పైకి చిమ్మాడు. ఆట ఏనుగులపై నీళ్లు చల్లాడు. తన ఆటలతో ఆ సరస్సును అల్లకల్లోలం చేశాడు. దానితో ఆ మడుగు అందచందాలు మాసిపోయాయి. ఈ విధంగా గజరాజు సరస్సులో క్రీడించే సమయంలో ఆ మడుగులో ఓ మూల దాగి ఉన్న మొసలిరాజు అతనిని చూశాడు. భుగభుగమనే చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిరిపడేటట్లు, గాలికి సుడిగుండాలు లేచేటట్లు తోక జాడించాడు. ఆ మకరరాజు గజరాజును వడిసి పట్టుకున్నాడు. గజేంద్రుడు మొసలి పట్టు తప్పించుకున్నాడు. ఏనుగు తన పొడవైన తొండంతో కొట్టిన దెబ్బకు మొసలి చావు దెబ్బతిని నీళ్లలో పడిపోయింది. వెంటనే అది తేరుకుని ఏనుగు ముందరి కాళ్లు పట్టుకుంది. మొసలి ఏనుగును మడుగులోకి ఈడ్చింది. ఏనుగు మొసలిని గట్టుపైకి లాగింది. ఏనుగు కంటే మొసలి, మొసలి కంటే ఏనుగు బలమైనవి అనుకుంటూ అన్ని లోకాల్లోని వీరులు ఆశ్చర్యపోయారు. కరీమకరీ రెండూ ఎడతెరపి లేకుండా ముట్టెలతో తాకుతూ, తలలు ముక్కలయ్యేటట్లుగా, నెత్తురు కారేటట్లు వాడి పండ్లతో పొడుచుకుంది. నాయి పట్టు వదలకుండా గట్టిగా నిలదొక్కున్నాయి. సరస్సులో నీళ్లు సుళ్లు తిరుగుతున్నాయి. వాటి పోరాటం లోకాలకు భయంకరంగా సాగింది. ఆ సమయంలో మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లలేక ఆడ ఏనుగులు చూస్తూ ఉండిపోయాయి. నలవు జలము నంతకంతకెక్కి మకర మొప్పి డస్సే మత్తేభమల్లంబు. మొసలికి నీళ్లలోనే బ్రతుకు తెరువు కావడం వల్ల క్రమంగా దానికి బలము పట్టుదలగా పెరిగాయి. గజరాజు రాను రాను కృష్ణపక్షపు చంద్రుని వలెంతకంతకు నీరసపడుతున్నాడు. మొసలి సింహం వలె హూంకరించి ఏనుగు కుంభస్థలంపైకి ఉరికింది. మెడను వీపును కరిచి బాధ పెట్టింది. తోక కొరికింది. ఎముకలు దంతాలు విరిగేటట్లు ఢీకొంది. మొసలి తన పరాక్రమంతో ఎన్నో విధాలుగా గజరాజును నొప్పించింది. గజేంద్రుడు ఘోరమైన మొసలి వాడి కోరలకు చిక్కి బాధతో అలమటించాడు. అయినా సరే గజరాజు విసుగు చెందకుండా రాత్రుళ్ళు పగళ్ళు 1000 సంవత్సరాలు తీవ్రంగా పోరాటం కొనసాగించాడు. ఏరు పొంబున దీని గెల్తూ నిట మీ దేవేల్పు జింతింతూ. పూర్వ జన్మ పుణ్యఫలం వల్ల గజరాజు ఈ విధంగా ఆలోచన చేసింది. ఈ మొసలిని ఎలా గెలవాలి? ఏ దేవుని ప్రార్థించాలి? ఎవరు నన్ను కాపాడుతారు? ఈ మొసలిని అడ్డగించే వారెవరు? అడవిలో పెక్కు ఏనుగుల సమూహానికి రాజునై గొప్ప గౌరవాన్ని పొందాను. ఎన్నో ఆడ ఏనుగులకు అధినాథుడుగా ఉన్నాను. నా దానజలధారలతో పెరిగిన మంచి గంధం చెట్ల నీడలో సుఖంగా ఉండకుండా ఈ మడుగులో ఎందుకు దిగాను? భగవంతుడా, భయం కలుగుతూ ఉంది. నా గతి ఏమతుందో? ఎవ్వనిచే జనించు జగ, మెవ్వని లోపల నుండు లీనమై ఈ లోకం ఎవరి వల్ల పుట్టుతుందో, ఎవనితో కలిసి ఉంటుందో, చివరికి మరల ఎవరియందు కలిసిపోతుందో అటువంటి ఆ భగవంతుని శరణు కోరుతాను. శాశ్వతంగా అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవదేవుణ్ణి తలవంచి ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆర్తుల ఎడల ఉంటాడంటారు. అన్ని దిక్కుల్లోనూ ఉంటాడని అంటారు. అటువంటి దేవుడు మరి ఉన్నాడో లేడో? ఈ విధంగా తలంచి మనస్సులో భగవంతుని ప్రార్థించాడు. భగవంతుడా, నాలో కొంచెం కూడా శక్తి లేదు. నా ధైర్యం తగ్గిపోయింది. ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోయేటట్లున్నాయి. మూర్ఛ వస్తోంది. శరీరం చిక్కిపోయింది. నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. రావయ్యా, కరుణించి నన్ను కాపాడవయ్యా అని వేడుకున్నాడు. అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దాపల ఆ సమయంలో కష్టాలలో చిక్కుకున్న వారిని కాపాడే భగవంతుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో అంతఃపురంలో ఉన్నాడు. అందులో ఓ ప్రక్కనున్న మేడకు దగ్గరలోని అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిలల అరుగుపై కలువ పువ్వుల పాన్పుపై శ్రీ మహాలక్ష్మితో వినోదిస్తున్నాడు. ప్రణయ కోపంతో లక్ష్మీదేవి చీరచెంగులాగుతూ ఆమెను ఆట పట్టిస్తున్నాడు. భయంతో స్వాధీనం తప్పి కాపాడు కాపాడు అని ఆర్తితో విలపిస్తున్న గజేంద్రుని మొర విన్నాడు. గజరాజును కాపాడాలనే ఆతృతతో శ్రీహరి ఒక్కసారిగా త్రుళ్ళిపడి లేచాడు. కాపాడు కాపాడు అని భక్తుడు పెట్టే మొర ఒక్కటే వినబడుతోంది. అతనిని కాపాడాలని తొందరపడుతున్నాడు. సిరికిం జప్పడు శంఖచక్ర యుగముం జేదోయి సంధింపడే. లక్ష్మీదేవికి ఏమీ చెప్పలేదు. శంఖు చక్రాలను చేతిలోనికి తీసుకోలేదు. సేవకులెవరినీ పిలువలేదు. గరుడవాహనం సిద్ధపరచుకోలేదు. చెవులపై జారిన జుత్తుముడిని సరిచేసుకోలేదు. ప్రణయ కోపంతో లేచి వెళుతున్న లక్ష్మీదేవి చీరకొంగును వదిలిపెట్టలేదు. ఆయన గజరాజు మొరలన్నీ విని ప్రియురాలితో సరస సల్లాపాలు చాలించాడు. ఆకాశ మార్గాన బయలుదేరాడు. విష్ణువు వెనుక లక్ష్మీదేవి, ఆ వెనుక అంతఃపుర స్త్రీలు, గరుడు, శంఖము, చక్రము, నారదుడు, విశ్వక్సేనుడు. వారి వెనుక వైకుంఠంలోనున్న మిగిలిన వారందరూ విష్ణుమూర్తిని వెంబడించారు. లక్ష్మీదేవి భర్త ఎక్కడకు వెళుతున్నాడో అడగాలనుకుంది, కాని అడగలేకపోయింది. ఆకాశమార్గాన వెళుతున్న విష్ణుమూర్తిని చూస్తున్న దేవతలు నమస్కారాలు చేశారు. కాని గజరాజును కాపాడాలనే తొందరలో మైమరచి వారి మ్రొక్కులు కూడా అందుకోలేదు. అలా బయలుదేరి వెళ్లిన నారాయణుడు త్రికూటం చేరాడు. విష్ణువు మొసలిని చంపడానిక తన చక్రాన్ని పంపాడు. ఆ చక్రం దేవతలను కాపాడేది. భూమండలాన్ని వణికించే వేగం కలది, ఎదురులేనిది. ఆ చక్రాయుధం రివ్వున వెళ్లి మొసలి తల నరికివేసింది, దాని ప్రాణం తీసింది. మొసలి పట్టు విడిచిపెట్టడంతో గజరాజు ఉత్సాహంగా కాళ్ళు కదిలించాడు. విష్ణువు తన పొడవైన చేతిని చాచి గజరాజును మడుగులో నుండి బయటకు రావడానికి సాయపడ్డాడు. అతని వెన్ను తట్టి బాధ పోగొట్టాడు. విష్ణుమూర్తి హస్తస్పర్శతో అతని శరీర తాపమంతా చల్లారిపోయింది. సంతోషంతో ఆడ ఏనుగులతో కలిసి ఆనందంగా ఘీంకారం చేశాడు. ఆ మొసలి ముని శాపం వలన కలిగిన తన మకర రూపం వదలి హూహు అనే గంధర్వుడిగా మారిపోయింది. ఆ గంధర్వుడు స్వామిని మిక్కిల భక్తితో కీర్తించి స్వామి అనుగ్రహం పొంది గంధర్వ లోకానికి వెళ్లిపోయాడు. గజేంద్రడా మకరంతో నాలంబు గావించే ముంద్రవిలాధీసుడతండు. మొసలితో పోరాడిన గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్యుడనే రాజు ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు. అతడు గొప్ప విష్ణుభక్తుడు. ఒకనాడు ఏకాగ్రతతో విష్ణు ధ్యానం చేస్తూ మైమరచి ఉన్నాడు. అక్కడకు వచ్చిన అగస్త్య మహర్షిని గమనించలేదు. దానికి ఆ మహర్షి కోపగించి అజ్ఞానంతో కూడిన ఏనుగుగా పుట్టమని శపించాడు. ఇంద్రద్యుమ్నుడు గజరాజుగా, అతని సేవకులు ఏనుగులుగా పుట్టారు. రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణుభక్తి వల్ల అతనికి ముక్తి లభించింది. గజరాజును కాపాడిన తరువాత శ్రీహరి చిరునవ్వు చిందిస్తూ లక్ష్మీదేవితో, ఇతరులకు మొరపెట్టుకోకుండా నన్ను విడువకుండా ప్రార్థించిన వానిని నేను రక్షిస్తాను, ఇది నీకు తెలుసు కదా అన్నాడు. లక్ష్మీదేవి, నీవు సమస్తానికి ప్రభువైన వాడవు. నీ పాదాలను మనస్సులో ఉంచుకుని పూజించడమే నా పని, అందుకనే నిన్ను అనుసరించి వచ్చాను అని స్తుతించింది. ఇదంతా చూస్తున్న గంధర్వులు దేవతలు జయ జయ ధ్యానాలు చేశారు. విష్ణుమూర్తి పరివార సమేతంగా వైకుంఠానికి బయలుదేరాడు. ఈ గజేంద్ర మోక్షం కథ చదివేవారికి వినేవారికి కీర్తి పెరుగుతుంది. పాపాలు దుఃఖాలు నశిస్తాయి, ఆపదలు అంతరిస్తాయి, శుభాలు కలుగుతాయి. ఇంతేకాదు, తెల్లవారుజామునే లేచి ప్రశాంతమైన మనస్సుతో విష్ణువును, గజరాజును, ఆ సరస్సును, శ్వేతదీపాన్ని, పాలసముద్రాన్ని, త్రికూట పర్వత శిఖరాలను, లక్ష్మీదేవిని, ఆదిశేషుని, గరుడుని, శంఖ చక్ర గదాయుధాన్ని, విష్ణు భక్తులను తలంచేవారు మృత్యు సమయంలో నిర్మలమైన విష్ణు రక్షణ పొందుతారు.